హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి తెలిపారు. భారతదేశం గొప్ప నాగరికతతో వర్ధిల్లడానికి ప్రధాన కారణం ఆదర్శ పురుషులు శ్రీరామచంద్రమూర్తి అని పరిపూర్ణానంద స్వామీజీ అన్నారు. విశాఖ జిల్లాలో తుంగ్లాం గ్రామంలో ఉన్న శ్రీరాముని ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామచంద్రమూర్తి జీవనశైలి అనేక ఉన్నత విలువలతో సాగిందన్నారు. తుంగ్లాంలో వెలిసిన శ్రీరామాలయం అత్యంత సుందరంగా తీర్చిదిద్దారని కాకి గోవిందరెడ్డిని అభినందించారు. శ్రీరాముని ఆలయాన్ని కాపాడుకుంటామని హామీ ఇవ్వాలని తుంగ్లాం గ్రామ ప్రజలను కోరారు. ఆదాయం ఉన్న దేవాలయాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టాలన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంలో ప్రతి హిందువు భాగస్వామ్యం కావాలన్నారు. స్వాములకు ఇస్తున్న పోలీస్ బందోబస్తులో సగం దేవాలయాలకు ఇస్తే ఇటువంటి సంఘటనలు జరగవన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్ కాకి గోవిందరెడ్డి, ఆలయ కమిటీ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. ఒక పథకం ప్రకారమే ఈ దాడులు జరుగుతున్నాయి. సాక్షాత్తు ఈ ప్రభుత్వంలో ఉన్న ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారే స్వయంగా ఏం చెప్పారంటే, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు 2019లో మేము వచ్చిన తర్వాత 350 వరకు దేవాలయాలు ధ్వంసమయ్యాయని ఆయన స్వయంగా చెప్పారు. ఇది ఎవరో నేను చెప్పేది కాదు, మీరు రికార్డు కూడా వేసుకొని చూస్తే తెలుస్తుంది. అంటే దేవాలయాల్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఏ మినిస్టర్ మీదైతే ఉంటుందో ఆ మినిస్టర్ గారే నాకు చేత కావట్లేదు, మేము వచ్చిన తర్వాత 350 దేవాలయాలు దుండగులు దాడి చేశారు, అటు ఇటు చిన్న పెద్ద చిత్తక అన్నీ కూడా కాలిపోవడం, కాలి చేయడం, కూలి చేయడం, పగలగొట్టడం ఇవన్నీ జరిగాయి అంటే చేతులు ఎత్తేసారు. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో దీనికి ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందనేది తప్పకుండా త్వరలో దాని గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం చేతులు ఎత్తేసింది కాబట్టి ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది. దేవాలయాలు వాళ్ళ చేతుల్లో నుంచి ఇంకా అది ఉంచాలా, లేదు వాళ్ళ చేతుల్లో నుంచి హిందూ సమాజానికి అప్పచెప్పాలా అనే దానిపై ఒక పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించి చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక సంకల్పం. చూద్దాం దాని గురించి ఎలా చేయాలి. సరే, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అంటారా? రాష్ట్ర ప్రభుత్వంలో ఆ దేవాదాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారికి ఆ బాధ్యత ఉంటుంది. ముఖ్యమంత్రి గారు దాన్ని బాధ్యత తీసుకోవాలి. ఇటువంటివి జరిగినప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రి గారి వైఫల్యం అండ్ దేవాదాయ శాఖ యొక్క పూర్తి వైఫల్యం. సార్, ఆ మంత్రిని ఏమైనా మార్చాలనే ఉంది? మంత్రులు ముఖ్యమంత్రులు ఎందుకు మార్చాలి? అది రాజకీయ విషయం. మా హిందూ దేవాలయాలు మాకు అప్పచెప్పాయి. వాళ్ళు మంత్రులు ఎందుకు మాకి వాళ్ళు ఉండనివ్వండి, వాళ్ళు పోనివ్వండి, మాకు బడ్జెట్ పెట్టాయి కదా సార్ దేవాలయం. మంచిదే సార్, అంటే ప్రతి దేవాలయంలోని సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి అని ఇప్పుడు కొత్తగా ఒక జీవో పాస్ చేశారు. బడ్జెట్ కూడా కేటాయించారు, దానివల్ల చిన్న చిన్న దేవాలయాలు. నేను చెప్పేది ఈరోజు ఒక్కటి ఆలోచన, దేవాలయాల్లో సీసీ కెమెరా లేకపోతే ఇంకోటి కాకుండా దేవాలయాలకి కావలసినంత ఆదాయం ఉంది, భక్తులు కొన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నారు, ఎందుకు అక్కడ ఒక రక్షణ వ్యవస్థని కల్పించలేక ఇప్పుడు ఓ స్వామీజీకి జెడ్ కేటగిరీ లాగా పోలీసులు పెడుతున్నారు. రాముడికి ఇవ్వరా? అంటే రాముడు ఆయనకంటే తుచ్చుడైపోయాడా, పనికిమాలిన వాడైపోయాడా? కృష్ణుడు ఆయనకంటే పనికిమాలిన వాడైపోయాడా చెప్పండి. అయినా సాధు సంతులకి సెక్యూరిటీతో పని ఏంటండి? మేము అన్నీ వదిలేసి తిరిగేటోళ్ళు, ఏ భయానికి ఏ భ్రాంతికి లోను కాని వాళ్ళకి. చుట్టుపక్కల పోలీసులు అంతా ఎందుకు ఏదో దొంగ చుట్టూ పోలీసులు తిరుగుతున్నట్టు? ఏమైనా మేమైనా గజ దొంగలమా? మేము సమాజానికి మంచి చేయాలనుకునేవాళ్ళం, మాకేం భయం? ఎవరితో భయం ఉంటుంది? ఏం నక్సలైట్లు మమ్మల్ని చంపుతారని భయమా, తీవ్రవాదులు మమ్మల్ని చంపుతారని భయమా, లేకపోతే వేరే ఎవరైనా వచ్చి మమ్మల్ని నరికేస్తారని భయమా? ఏమి లేదు, నాకైతే ఏమి లేదు. నన్ను హాయిగా నక్సల్ దగ్గర వదిలినా నేను హాయిగా వాళ్ళకి ఆ భగవద్గీత చెప్తాను, బయటకు వస్తాను, నాకేమి ఇబ్బంది లేదు. కాబట్టి ఈరోజు స్వామీజీకి ఏర్పాటు చేసే సెక్యూరిటీని చూస్తే అట్లీస్ట్ అందులో ఒక్కొక్కరిని ఒక్కో దేవాలయానికి పెట్టినా అది రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలకు సెక్యూరిటీ కరెక్ట్గా వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరుచుకుని మనుషులకి భజన చేయడం కాకుండా, అంటే ఈ ఇటువంటి ఏదో సెలబ్రిటీస్కి భజన చేయడం కాకుండా దేవాలయాల పట్ల, దేవుడి పట్ల సరైనటువంటి
రక్షణ వ్యవస్థని కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. అది విఫలమైంది. ఏ గుడి దగ్గర గుడిలో హుండీ వాళ్ళకి కావాలి, గుడిలో డబ్బు కావాలి, గుడి భూములు కావాలి, గుడిలో బంగారం కావాలి, గుడిలో ఆస్తులు కావాలి, గుడిలో పలుకుబడి కావాలి, గుడిలో ప్రాబల్యం కావాలి, గుడిలో వాళ్ళకి పవర్ కావాలి, గుడిలో మెంబర్ కావాలి. కానీ గుడిని ఎవరైనా పగలగొడితే మాత్రం వాళ్ళకి ఏం అక్కర్లేదు. సరే, ఈ విగ్రహాలు పగలగొడుతున్నారు కదా, ఏ దుష్ట శక్తులని మీ అభిప్రాయం సార్? ఏ దుష్ట శక్తులు ఏంటి? దుష్ట శక్తే అది. ఏదో దానికి ఏమైనా ఏబిసిడీలని పేరు ఏమైనా పెడతాను, దుష్ట శక్తే అది. కాబట్టి దుష్ట శక్తులే పగలగొడుతున్నాయి. సరే, ఏ శక్తి అయితేనేంటి వైఫల్యం? ఎవరికి శక్తి ఉన్నాండి ఏమన్నా? అదే దుష్ట శక్తి పేరు ఎందుకు ఏబిసిడీ లేదు? ఏదో ఒకటి ఉంటాయి దాని వెనక. ఎవరిని అరెస్ట్ చేయలేకపోయారు కదా? అదే అందుకనే చెప్తున్నాం. ఇప్పుడు దాని యొక్క సమస్య ఏంటంటే దానికి రక్షణ కల్పించట్లేదు. వాళ్ళు జాబితా చెప్తున్నారు, 2019లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని దేవాలయాలు కూలాయి. ఇదేంటి? అంతకుముందు ప్రభుత్వం వాళ్ళేమో ఇన్ని కూలాయి మా ప్రభుత్వంలో అన్నారు, ఇప్పుడు ఈయన వచ్చి ఇన్ని కూలాయి అంటున్నారు. అంటే వీళ్ళు వచ్చి కూల్ చేసేదానికి ఆ ప్రభుత్వాలు వచ్చేమో. అంటే ఎవరికి వారు డిగ్రీ ఇచ్చుకుంటున్నారా? అదే, అంటే ఎవరికి వాళ్ళు? మీ దాంట్లో మీరు 500 కూల్చారు, మా దాంట్లో చూడండి 1000 దాకా, 2000 దాకా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఇది. సో ఇది మాకు అర్థం కాని పరిస్థితి అంటే మీరు ఎందుకు దేవాలయాలు మీ చేతిలో పెట్టుకుంటారు? మాకు అప్పచెప్పేయండి, మా మొహాన్ని పడేయండి. మా దేవాలయాలు మేము చూసుకుంటాం ఏదో. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవాలయాలు ప్రజలు నిర్వహిస్తున్నారు. రమ్మను మనండి, ఎవడైనా వచ్చి చెయ్యమనండి దాన్ని. కాదు, దాని మీద కన్ను ఏమనండి చూస్తాం, చేయదాకా మాట పెట్టండి. కన్ను ఏమనండి దాని మీద? గుడ్లు పీకి పాడేస్తారు వాళ్ళు. అలాగ ప్రజలకు అప్పచెప్పండి, మీకు చేత కావట్లేదు, మీకు ఇష్టం లేదా, మీకు చేత కావట్లేదా ఏంటో తెలియట్లేదు. ఇక్కడ చూడండి, 108 రోజుల్లో కట్టుకున్నారు, రోజు దీన్ని ఒక బంగారం లాగా కాపాడుకుంటున్నారు. అలాంటిది ప్రజలు చేసుకుంటారు. రెండోది, ప్రభుత్వానికి గుళ్ళతో పని ఏంటి? మీకు బోల్డ్ సమస్యలు ఉన్నాయి, మద్యం, ఇసుక, లేకపోతే ఇంకా రకరకాల బోల్డ్ ఉన్నాయి, మీకు సమస్యలు బోల్డ్ ఉన్నాయి, వాటితో పెట్టుకోండి మీరు. అంతేగాని గుళ్ళతో మీకు ఎందుకే పని అది కదా? ఇది మీకు 100 సమస్యలు ఉదయం లేస్తే రాత్రి దాకా ఉంటాయి, మళ్ళీ ఇది ఒక సమస్య కావాలా? సో కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది మనకు పనికి కాదు, ఇది మనకు సంబంధం లేనిది, ఇది ఎందుకు మనకు అవసరం లేనిది మన చేతిలో పట్టుకోవాలి.